హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేశాను. నేను మీకు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 4 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బ్యాండీ పెట్టేసి ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. అది కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. సో ఇక్కడ నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఆ తాలింపు గింజలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆ క్యారెట్ ముక్కల్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే రఫ్గా వేసేసాను. మనం వేసుకున్న పసుపు అనేది క్యారెట్ ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్టార్టింగ్ 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. గైస్, క్యారెట్ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, అవి ఫ్రై అయ్యేలోపు మనం కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో అందుకేమేం కావాలో చూసేయండి. మిక్సీ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 వెల్లుల్లిపాయ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కారం అనేది ఇలా ఉంటుంది. మీకు ఆ కారం టెక్స్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇలా మూతలోకి తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకో స్టవ్ మీద నేను రైస్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ క్యారెట్ అనేది సగం కుక్ అయ్యేవి, పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసిన పొడిని అయితే ఇందులో వేసుకొని ఇంకా కలుపుకొని మీకు చూపిస్తాను. ఫైనల్గా చూసేయొచ్చు ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై టేస్ట్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిపైనే డిపెండ్ అయి ఉంటుందండి. ఆ పొడి అనేది పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా, సో నేను దాంట్లోనే బాండీలోనే రైస్ వేసి ఇద్దరికి కలిపేసుకుంటాను. సో ఇంకా నేను ప్లేట్లో పెట్టేసి తనకి స్పూన్ వేసి ఇచ్చేస్తాను. బాండీలోనే కలిపేస్తాను మ్యాక్సిమం. తినబోయే ముందు ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి వెంటనే ఇంకా ఒకేసారి రైస్ పెట్టేస్తాను పక్కనే. సో రెండు ఒకేసారి అయిపోతాయి. ఇంక నేను వెంటనే వేడన్నం వేసేసి కలిపేస్తాను. కొంచెం వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి చేసిన వెంటనే తినేస్తాం మ్యాక్సిమం. బాగుంది, నిజం చెప్పు. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు మరి.